ఏలూర్ జిల్లా చింతలపూడి నియోజకవర్గం జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ శ్రీ మధ్య ఆంజనేయ స్వామివారి ఆలయంలో ఈ రోజు మంగళవారం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించామని దేవాదయ శాఖ ఈవో కొండలరావు తెలిపారు. భక్తులందరికీ అన్ని సౌకర్యాలు కల్పించామని అలాగే అన్నప్రసాదం అందించామని ఆయన అన్నారు. జై శ్రీరామ్, జై హనుమాన్. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామంలో వేయించేసిన శ్రీ మధ్యాంజనేయ స్వామివారి దేవస్థానానికి ఈ రోజున మంగళవారం దేవవారం కావడం వల్ల ఈ గ్రామం నుండే కాకుండా ఇతర గ్రామాల నుండి కూడా అదే విధంగా ఈ రాష్ట్రం నుండే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి కూడా భక్తులు వేలాది మంది భక్తులు శ్రీ స్వామివారి దర్శనానికి విచ్చేస్తున్నారు. ప్రతి ఒక్క భక్తులు కూడా రాజగోపురం బయట దేవస్థానం వారు ఏర్పాటు చేసిన కొలల వద్ద కాళ్ళు చేతులు శుభ్రపరచుకొని మాస్క్ ధరించి క్యూ లైన్ మార్గం ద్వారా శ్రీ స్వామివారిని దర్శించుకుంటున్నారు. ప్రతి ఒక్క భక్తుడికి కూడా భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు మా దేవస్థానం చైర్పర్సన్ శ్రీమతి కేసర్ సరిత విజయభాస్కర్ రెడ్డి గారు, ధర్మకర్తలు మరియు సిబ్బంది యొక్క ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. దేవస్థానంలో ఉచిత దర్శనం, గర్భాలయ దర్శనం కూడా ఉంది. భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులు శ్రీ స్వామివారిని దర్శించుకున్న అనంతరం ప్రసాదం కూడా పంపిణీ చేస్తున్నాం. అదేవిధంగా మధ్యాహ్నం సమయంలో స్వామివారి దేవాలయంలో ఉన్న అన్నదాన భవనంలో ఉచిత అన్నప్రసాదం కూడా పంపిణీ జరుగుతుంది. ప్రతి ఒక్క భక్తులు శ్రీ స్వామివారిని దర్శించి ప్రసాదం మరియు అన్నప్రసాదం కూడా స్వీకరించి వెళ్ళవలసిందిగా కోరుచున్నాం. జై శ్రీరామ్, జై హనుమాన్. ఎవరు నుంచి సార్? ప్రతి సంవత్సరం మధ్యాహ్నం మధ్యాహ్నం గుడికి వస్తూ ఉంటాయని ఇక్కడ ఫెసిలిటీ చాలా బాగున్నాయి. స్వామివారు బాగా చూసుకుంటారు, అన్ని ఫెసిలిటీస్ బాగున్నాయి, దర్శనం అన్నీ బాగున్నాయి. ఎలా ఎలా కంపల్సరీ అలా వస్తూ ఉంటాం. రెండు వారాలతో సరే అవసరం వచ్చి కిరాయి కూడా వచ్చి చూస్తూ ఉంటాం. బాగుంటుంది, ఫెసిలిటీ అన్నీ బాగుంటాయి. ఈ ఆంజనేయం ఎలా వెళ్ళా నాకు తోడు నేరుగా ఉంటారని వచ్చాము. పేరు యూవీ సత్యనారాయణ. దర్శనం కోసం వచ్చాం, దర్శనం చేసుకుందాం, భోజనం తీసి వెళ్దామని ప్రసాదం భావిస్తున్నాం. ప్రతి సంవత్సరం వస్తుంటారా? ప్రతి అప్పుడు ఇప్పుడు ప్రతి సంవత్సరం కాదు కానీ అప్పుడు వస్తాం. ఆంజనేస్తాం అంటేనే నాకు చాలా కుటుంబంతో సహా వచ్చారా? కుటుంబంతో సహితం వచ్చాను.